हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी कामाक्षी वेलकम टू माय चैनल बीएलके तेलुगुलास ईरोजु इदैते वीडियो इदेमी व्लॉग कदंडी चिन्ना वीडियो तीसानु अंटे नेनु ई प्रमिदलु चेसुकोवाला अनुकुन्नानन्नमाट इंट्लो मट्टी प्रमिदलैते लेवु ईरोजु दीपावली इदैते दीपावली मुंदु रोजु नैट चेसानु నేను ఇందులోనే ఒక 3 కప్స్ అయితే బియ్యం పిండేసాను ఒక కప్పు మైదా పిండేసాను అంటే కొంచెం ఒక కప్పు కంటే కూడా కొంచెం తక్కువ ఉండింది మైదా పిండి కొంచెం ఆయిల్ వేసి కలిపేసి వాటర్ వేసాను అయినా కూడా ఆ మైదా పిండి ఇందులో సరిపోయినట్లేదు అంటే ప్రమితలు బాగా రావాలి అంటే బియ్యం పిండి ఉత్త బియ్యం పిండితోనే అయితే ఇరిగిపోతాయి కదా కొంచెం మైదా పిండి గోధుమ పిండి వేస్తే అతుక్కుంటాయిలే అనిపిస్తుంది అవి కొంచెం నాకు అయినా కూడా దానికి ఎందుకు ఆ పాకం అయితే సెట్ కాలేదన్నమాట కొంచెం చాలా తంటాలు పడ్డాను అందరూ భలే త్వర త్వరగా భలే ఈజీగా చేస్తున్నారు అనిపించింది నాకైతే చాలా తంటాలు అనిపించింది అన్నమాట అది అట్లాగా చాలా తెప్పలు పడ్డాను అది షేప్ రాక దేంతో చేయాలి అంటే నైట్ అయిపోయింది నేను ఈ వీడియో షూట్ చేసింది ముందు రోజు తెల్లారితే దీపావళి అయితే ముందు రోజు లేవనప్పుడు అనమాట అప్పుడు షూట్ చేసి అప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను తెల్లారికి వచ్చేయాలా అని చెప్పేసి ఇంకా దాంతో ఇంకా ఆ గరిటతో అట్లాగంతా చేస్తే ఆ చుట్టూత కొంచెం పగుళ్ళు వచ్చాయి ఇంకా పగుళ్ళు కనిపించకుండా ఉండాలి అని ఆ ఫోక్ తోటే అలాగా గుచ్చానమాట ఎన్ని రకాల షేపులు ట్రై చేశానమాట ఒక పెద్ద గరిట పెట్టి దాంతోనూ చేశాను ఫైనల్గా అయితే ఈ చిన్న ప్లాస్టిక్ గంటతోటే చిన్న కప్పులాగా ప్రమిదల్లాగా వచ్చాయన్నమాట దీంతోనే చేశాను నేను ఇప్పుడే ఇలాగా ఫస్ట్ టైం చేయడము ఈ ప్రమిదలతోటే ఈ బియ్యం పిండి ప్రమిదలు చేయడం మామూలుగా ఎప్పుడు కూడా నేను మట్టి ప్రమిదలు కొనుక్కొచ్చుకుంటాను ఆయిల్ వేసి వెలిగించి పెట్టేసుకుంటాను ఒక లేదంటే క్యాండిల్స్ అట్లాగా పెట్టుకొచ్చేదాన్ని సరే ఈసారి మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నాము ఇంట్లో పూజకి సాయంత్రం దీపావళి చేసుకోవడానికి కూడా ఇలాగ పిండి ప్రమిదలు చేసుకొని పెట్టుకుందాము అని అనిపించింది అందుకని నేను ట్రై చేశాను అన్నమాట ఇలాగా ట్రై చేద్దాము పిండి ప్రమిదలన్నీ చాలా ముందు ముందు కొన్ని చెడిపోయాయి అసలు రకరకాల షేపులు చేసినా కూడా అవి అయితే చెడిపోయాయి ఫైనల్గా ఏంటంటే ఒక రకమైన షేప్కే అయితే తెచ్చాను అన్నమాట అవన్నీ ఆ గరిటతోనే అలాగ మధ్యలో పెట్టి అట్లాగా ఒత్తేసాను అన్నీ చూడండి ఆ విధమైన ప్రమిదలు మొత్తము ఆరిపోయాయి బాగానే ఉన్నాయి రేపు ఈవినింగ్ మామూలుగా దీపాలు వెలిగిస్తాం కదా అప్పుడు చూడాలి ఆ ప్రమిదల్లో ఆయిల్ కారిపోకుండా ఉంటుందా కారిపోతుందా అనేది రేపు చూడాలన్నమాట ఆరిపోయినా కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇరిగిపోకుండా అయితే ఉన్నాయి రేపు చూద్దాము ఇవి కానీ బాగా ఇరిగిపోకుండా ఉన్నాయనుకోండి ఇంకా కార్తీక మాసం అంతా కూడా నేను కొన్ని చేసి పెట్టేసుకుందాము అనుకుంటా ఉన్నాను ప్రతిరోజు ఇంట్లో దీపాలు వాగటి ముందు దీపాలు వెలిగించుకుంటాం కదా కార్తీక మాసంలో అయితే ఇంకా ఇలాంటివి డైలీ ఒక 4-5 వెలిగించి పెట్టేసుకుందాము దేవుడు కాడ మళ్ళీ ద్వారం వీధిలోనే ద్వారబందరం కాడ అట్లాగా పిండి దీపాలు చేసి వెలిగించుకుందాము ఇవి బాగా సెట్ అయితేను అని అయితే అనుకుంటా ఉంట మామూలు ప్రమిదలు అంతే ఇప్పుడు బయట మనము మట్టి ప్రమిదలు కొనుక్కున్నా అంతవే వస్తాయి కరెక్ట్గా అంతవే పిండి ప్రమిదలు నాకు వచ్చాయి వీటి వరకే చేశాను నైటు ఈరోజైతే చేసి పెట్టాను రేపు సాయంత్రము వెలిగించినప్పుడు అప్పుడు నేను మళ్ళీ వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఎలాగొచ్చాయని చిన్న వీడియోనైనా చేసి పెడతాను అనమాట మామూలుగా నా వ్లాగ్స్ కొన్ని ఉన్నాయి అవి షెడ్యూల్లో ఉన్నాయి రోజు వేరే వ్లాగ్స్ వస్తాయి ఈ 3 డేస్ మాత్రం ఇవి ఈవినింగ్ చిన్న వీడియోలాగా చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను లాస్ట్కి అయితే అన్ని ఈ రకంగా షేప్లోనే మన మామూలుగా మట్టి ప్రమిదలు ఎలాగైతే ఉంటాయో చిన్న చిన్నగా అలాగే చేశాను అన్నమాట ఇంకా అవి అయితే అన్నీ చేశాక ఆరబెట్టాను ఆరిపోయినా కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి ఎక్కువైతే ఎక్కడ చిట్లినట్టు ఇరిగిపోయినట్టు లేదు కాకపోతే నాకేమనిపించిందంటే మైదాపిండి ఇంకా కొంచెం వేసుండుంటే మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదన్నా ఇంకొంచెం వేసుండుంటే ఇవి బాగా పట్టుకునేది మనం షేప్ ఎలాగ కావాలంటే అలాగ వచ్చుండేమో అని అనిపించింది చిన్న మిస్ అయింది అంటే ఈసారి నేను చేసినప్పుడైతే
దాన్ని నేను రికవర్ చేసుకోవచ్చులే. ఫస్ట్ టైం కొంచెం అలాగన్నా వచ్చాయి, నేను అసలు ఎప్పుడు చేయలేదు, ఇదే చెప్తున్నాను కదా ఫస్ట్ టైం చేయడము. ఇంకా ఈసారి నుంచి నేను ట్రై చేస్తాను, ఖచ్చితంగా నేర్చుకుంటాను. ప్రతి ఒక్కటి కూడా నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉన్నాను. ఇవైతే నేర్చుకొని అప్పుడు బాగా ఇంకా కలర్స్వి అట్లాగా ట్రై చేయడానికైతే చేస్తానన్నమాట. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరూ దీపావళి చాలా బాగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే సింపుల్గా దీనికోసమనే తీసాను, నేనేం లాక్ చేయలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.